అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. లేదు మేడం, మా ఆయన జైలుకు వెళ్ళాడు మేడం. జైలు యాక్సిడెంట్ లో ఏమైంది? అవతల వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలినయ్యా? చనిపోయాడు మేడం. 3 నెలలు అవుతుంది మేడం, ఇంకా రాలేదు. ఈ కేసు మనం ఇక్కడ కూర్చొని సెటిల్ చేసేటటువంటిది కాదు. ఏందమ్మా ఇప్పించేది? ఇక నాకేం పని లేదా? నీ విషయమేనా ఇప్పుడు? సార్ మీరు అలా అనొద్దు సార్, మీరే కదా సార్ పంపించారు తీసుకొస్తానని చెప్పారు కదా సార్. తీసుకొచ్చేది సార్ తీసుకొచ్చేది సార్ మీరు తప్పించుకోవడం కోసం నా భర్త మీద నిందిస్తారేంటి సార్? మీరు కరెక్ట్ కాదు సార్, నా భర్త నేర్పించండి సార్. ఆయన జైలుకి పోతే ఇప్పుడు ఏమో ఇలా మాట మార్చేస్తున్నారు. మీరు మంచిగా మాట్లాడి అర్థమవుతుందా పుష్ప? నువ్వు మంచిగా మాట్లాడు. 5 లక్షలు డబ్బిస్తా అని చెప్పి మా ఆయనకేమో ఆశ పెట్టి పంపించేశారు కదా సార్. నేను ఎప్పుడు చెప్పానమ్మా 5 లక్షలు డబ్బులు ఇస్తాని? అతనికి చట్టం అంటే అంత చిన్న చూపు ఉంది. నన్ను ఏం చేయగలదు చట్టం అని అనుకుంటున్నాడు. కానీ నేను చెప్పాను కదా దానికి రెమెడీ ఏంటని. ఆ విధంగా చేసినప్పుడు ఇతను బయటకు వస్తాడు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. పెట్టినేం సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, పుష్ప అనే ఒక అమ్మాయి మన స్టూడియోకి వచ్చారమ్మా. ఓకే. మీతో మాట్లాడాలి, మీ సలహాలు సూచనలు కావాలని. వాళ్ళకి ప్రమేయం లేకుండానే ఒక చిన్న ఇష్యూలో ఇరుక్కున్నారు. కుటుంబం మొత్తం అతలాకుతలమై రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి సుమన్ టీవీ నా దాకా వచ్చారమ్మా. ఓకే. అమ్మాయి మన దగ్గరే ఉంది పుష్ప. ఒకసారి అసలు సమస్య ఏంటి, దానికి మీరు ఏ విధమైన పరిష్కారం చెప్తారో చూద్దాం. తప్పకుండా మరి మాట్లాడదామా పుష్పతో. నమస్తే అమ్మా. పుష్ప నమస్తే మేడం. చెప్పమ్మా. నా పేరు పుష్ప మేడం. ఓకే. మాది విజయనగరం దగ్గర ఒక మారుమూల గ్రామం. ఓకే. నేను నా హస్బెండ్ అక్కడ నుంచి వైజాగ్ వచ్చాం మేడం. అక్కడ మా ఆయన ఆటో వేసుకుని బతికేవాళ్ళం మేడం. అక్కడే నాకు 2 ఆడపిల్లలు పుట్టారు మేడం. ఓకే. అయితే బతుకు తెరువు కోసం ఈ సిటీకి వచ్చాం మేడం. ఓకే. వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం సార్ అని ఒక బిజినెస్ ఆయన, ఆయన దగ్గర మా ఆయన ఆటో మానేసి కారు డ్రైవర్ గా చేరాడు మేడం. ఓకే. బాగానే చూసుకున్నాడు మేడం. మరి అన్ని బాగానే ఉన్నాయిగా, మీ ఆయన ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? లేదు మేడం, మా ఆయన జైలుకు వెళ్ళాడు మేడం. జైలు ఉన్నాడా? ఎందుకు? ఆయన ఏదో యాక్సిడెంట్ చేశాడు మేడం. ఎవరు? మీ ఆయన కాదు మేడం, మా ఓనర్ మేడం. ఓకే. అవును, ఓనర్ చేసి ఓనర్ జైల్లో ఉండాలిగా మేడం. ఆయన మాకు చాలా హెల్ప్ చేశాడు మేడం. ఆ హెల్ప్ చేసిన దీంతో ఆయన ఒక రోజు మా ఆయనకి నేను ఇలా యాక్సిడెంట్ చేశాను, సో నా తరపున నువ్వు జైలుకి వెళ్ళు, నేను ఒక కొద్ది రోజుల్లో నీకు ఇడిపిస్తాను, నీకు ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాను, నీ బిడ్డల్ని చూసుకుంటాను, చదివిస్తాను, నీకు ఒక భరోసాగా ఉంటాను అని చెప్పాడు మేడం. అయ్యో, ఇదేంటమ్మా? అది మా ఆయనకి ఆశ పుట్టింది మేడం. ఎందుకంటే 5 లక్షలు. అవును మేడం, పరిస్థితి బాగాలేదు, బతుకు తెరువు కోసం సిటీకి వచ్చాం మేడం. మాకు ఎవరూ లేరు, నాకు అమ్మా నాన్న లేరు మేడం. నాకు మా ఆయన, మా ఆయనకి నేనే అలాగే బతుకుతున్నా మేడం. మా ఆయన చెప్పితే ఒప్పుకోలేదు మేడం. నేను వద్దు అయ్యా, వెళ్ళొద్దు, నువ్వు జైలుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి, నాకు ఇక్కడ ఎవరున్నారు, పిల్లలు 2 ఆడపిల్లలు, మాకెవరు చూస్తారయ్యా అని నేను బతిమలాడాను మేడం. అయినా మా ఆయన ఒప్పుకోలేదు మేడం. పరిస్థితి అంతా చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించారు మేడం. ఒప్పించి వచ్చేస్తానన్న మనిషి 3 నెలలు అవుతుంది మేడం, ఇంకా రాలేదు. మరి
మరి అతని దగ్గరికి వెళ్ళావమ్మా, ఓనర్ తో నువ్వేమన్నా మాట్లాడావా? మేడం వెళ్ళాను మేడం, వెళ్తే లోపలికి పిలిచేవాడు, నేను తీసుకొస్తాను పుష్ప నువ్వు వెళ్ళిపో అని మాటికి అలాగే చెప్పి పంపించేసేవాడు మేడం. అలా మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాను మేడం. వెళ్తే నీకెందుకు, నేను పంపిస్తా అన్నాను కదా, నేను ఇడిపిస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు మేడం. ఏం చేయాలి మేడం, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. యాక్సిడెంట్ లో ఏమైంది, అవతల వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలినయ్యా? చనిపోయాడు మేడం. నీకేం కావాలమ్మా మరి ఇప్పుడు? మేడం నాకు డబ్బులు వద్దు మేడం, నాకు మా ఆయన కావాలి మేడం. నా ఇద్దరు పిల్లలు తండ్రి కోసం ఏడుస్తున్నారు మేడం. అంతే కదా మరి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మేడం. రెండు మూడు రోజులుగా సుమన్ టీవీని ఆశ్రయిస్తున్నాను మేడం. నాకు ఈ రోజుకి నాకు అవకాశం దొక్కింది మేడం. నా బాధ చెప్పుకోవడానికి నాకు న్యాయం కావాలి మేడం. మీరే ఏదైనా దారి చూపించాలి మేడం. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంత అమాయకంగా ఉన్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమాయకత్వం ఏముంది, 5 లక్షల గురించి ఆశపడ్డాడు. నాకు అమాయకత్వం అనిపించట్లేదు, ఎందుకంటే డబ్బు గురించి మరి చట్టాన్ని పక్కద్రోవ పట్టించడం కదా. అయితే ఒకటి ఏంటంటే, ఈ అమ్మాయి ఇప్పుడు మేము సుమన్ టీవీని ఆశ్రయించింది, న్యాయం కావాలి, తన భర్త తనకు కావాలి అని చెప్పి ఆశ్రయించింది కాబట్టి తప్పకుండా మనము అండగా నిలవాలి. ఆ అమ్మాయికి సరైనటువంటి దోవని చూపించి ఖచ్చితంగా భర్త బయటకు వచ్చేటటువంటి మనము ఆ అమ్మాయికి న్యాయం చేసేటటువంటి అవకాశం. కానీ నేనేమంటున్నానంటే, కేవలం ఒక 5 లక్షల కోసం భార్య పిల్లల్ని వదిలేసి తను చెయ్యని తప్పుకి జైలుకు వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డాడు అంటే వచ్చేస్తానన్న ఒక నమ్మకం ఉందంటారా? ఆ అమ్మాయి చెప్పింది కేసు ఒక్కసారి మనం జాగ్రత్తగా వింటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళిద్దరూ కూడా మంచి జీవితం గడపాలని ఈ హైదరాబాద్కు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్కు వచ్చారు. సహజంగా చూస్తాం కదమ్మా, ఇవి ఒక 5 లక్షల గురించి ఆశపడి తన జీవితాన్ని పణంగా పెట్టి భార్యా బిడ్డల్ని ఏదో ఉద్ధరిస్తాను అని అనుకుని వెళ్ళిన వాడు జైల్లోనే ఉన్నాడు. అది కూడా ఏంటి, చట్టంతోనే అతను ఆటలాడుకోవడం. ఇక్కడ మాత్రం 100% ఆయన అమాయకత్వమే, నేను కాదన్ను. అంటే అక్కడ ఓనర్ని నమ్మడం ఒక అమాయకత్వము, చట్టం చాలా కఠినంగా ఉంటుంది, తప్పు చేసేటటువంటి తప్పు కాదు నేరం, తప్పు అన్న చిన్న మాట, నేరం చేసేవారి పట్ల చట్టం చాలా కఠినంగా ఉంటుంది అన్నది ఈ కేసులోని మనం తెలుసుకునేటట్టు. మరి ఇప్పుడు ఈ పుష్పకి మీరు ఏం చెప్తారమ్మా? పుష్ప ఏం కావాలి పుష్ప నీకు? నాకు వద్దు మేడం, నాకు నా భర్త క్షేమంగా ఇంటికి రావడం కావాలి మేడం. ఓకే, ఈ కేసు మనం ఇక్కడ కూర్చొని సెటిల్ చేసేటటువంటిది కాదు, ఎందుకంటే ఇది నాన్ కాంపౌండబుల్ కేసు అని అంటారు. నాన్ కాంపౌండబుల్ అంటే సెటిల్మెంట్ చేసేటటువంటిది కాదు. కన్విక్షన్ అన్న పడాలి లేదా ఎక్విటల్ అన్న పడాలి, అంటే జైలు శిక్ష అన్న పడాలి లేదా విడుదలన్న కావాలి. ఇక్కడ ఈయన చేసినటువంటి అంటే ఫ్యాక్ట్స్ తీసుకుంటే, వాళ్ళ ఓనరు యాక్సిడెంట్ చేశారు, సో ఈయన బయట పడాలి అంటే ఇతర దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోని ఓరల్ గా అంటే ఎవరన్నా సాక్షులు ఉండి చెబుతారా, లేదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదన్నా రాతపూర్వకంగా కానీ, ఫోన్ కాన్వర్సేషన్ కానివ్వండి, సిడీలు కానివ్వండి, వీడియోలు కానివ్యండి, ఏమన్నా ఉన్నాయా? అవి కానీ ఉంటే ఇతను ఎలా బయటపడచ్చు అన్నది మనం నేను నెక్స్ట్ చెప్తాను. ఏముంది, ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు ఫస్ట్ మా ఆయన మామూలుగా మాట్లాడాడు మేడం, రెండోసారి ఆయన మాటల్లో కొంచెం తేడా అనిపించి నేను చెప్పిన తర్వాత రికార్డ్ చేశారు మేడం, రికార్డ్ చేశారు, మెసేజ్లు ఉన్నాయి మేడం. తర్వాత సీన్ అన్న అని ఒక అన్న కూడా ఉన్నాడు మేడం, పక్కన మధ్యలో అతను కూడా ఉన్నారు మేడం. మీకు సాక్ష్యం కావాలంటే నేను ఆయన్ని కూడా పిలిపిస్తాను మేడం. ఈ రెండు ఉన్నాయి మేడం. ఎలా మేడం, నా భర్త నాకు కావాలి మేడం. నువ్వు ఏం భయపడొద్దమ్మా, నీ భర్త తిరిగి వస్తాడు, ఎవరు సెటిల్మెంట్ చేయక్కర్లేదు, నీకు చట్టమే నిన్ను కాపాడుతుంది. ఒకసారి ఆ రికార్డు వినిపించుమా. హలో సార్, సాగర్ ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను సార్. ఏం బయలుదేరలేదా, రావట్లే? అదే సార్ మాట్లాడుతున్నా సార్, భార్య ఒక్కోట్లేదు సార్. అదేంది సాగర్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఉన్నా కదరా నీకు, ఎందుకు ఏంది సమస్య చెప్పు. నేనున్నా నీకు డబ్బులు ఇస్తా, 5 లక్షలు ఇస్తా, నీ ఫ్యామిలీని సెటిల్ చేస్తా, పిల్లల్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు తీసుకెళ్లి మంచి కాన్వెంట్ బడిలేస్తా. ఇంకేంది నీ టెన్షన్, ఏంది ఎందుకు భయపడుతున్నావు?
అదే సార్, ఒప్పుకోట్లేదు. పిల్లలు ఉన్నారు కదా సార్, చిన్న చిన్న పిల్లలు. పిల్లలు అరే బాబు సాగరు, నేను సెటిల్ చేస్తా, నేను చూసుకుంటా, ఎందుకు భయపడుతున్నావు? అట్లా అట్లా లోపల పోతే ఇట్లా బయటకు వస్తావు అంతే, ఏం లేదు. నేను బెయిల్ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటా, నేను బయటికి తీసుకొస్తా. నువ్వు ఎట్లా ఎట్లా సాగర్ మాట్లాడు, ఎందుకు రావు రా, నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా కదా, నీకెందుకు, నేను బయటికి తెచ్చే బాధ్యత నాది. ఏంది సార్ మీరేమో, యాక్సిడెంట్ మీరు చేశారు, నాకేం పరిచయం అవుతుంది కదా సార్ ఇప్పుడు. అరే బాబు అదంతగా నేను చూసుకుంటా అంటున్నా కదా, నేను సెటిల్ చేస్తా అంటున్నా కదా. నిన్ను ఇప్పుడు నేను ఉంటేనే కదా నీకని, ఇప్పుడు నీకు నీకు జీతం ఇస్తున్నా, నిన్ను చూసుకుంటున్నా, నీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అబ్బా, మంచి స్కూల్లో చేర్పిస్తా నేను, నీ లైఫ్ మారిపోద్ది కదా. ఇప్పుడు నేను ఉంటే నిన్ను సెటిల్ చేస్తా అంటున్నా. నేను నువ్వు జైలుకు పోయినట్టు కాదు, అట్లా పోతావు ఇట్లా వస్తావు అంటే, నా దగ్గర మంచి మంచి లాయర్లు ఉన్నారు, మన మంచి సర్కిల్ ఉంది, మనం చెప్తే మన పని నడుస్తుంది, మన ఏడకపోయినా నన్ను నమ్మబ్బా. నువ్వు నువ్వు గుడ్డికి నమ్మి వచ్చే, నన్ను ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు కదా, నేను ఎలాంటి వాడినో తెలుసు కదా నీకు, ఇంకేంది, నన్ను గుడ్డిగా నమ్మి వచ్చే అబ్బా, నేను చూసుకుంటా నిన్ను. సరేనా, సరే బయలుదేరు సాగర్, ఏంటి ఆలోచించు, ఇంట్లో డిస్కషన్ పెట్టకు, వచ్చేయి. ఓకే ఉంటా. సరే సరే. ఎంత బాగా నమ్మ పలుకుతున్నాడు, నేనున్నాను, నేను చూసుకుంటున్నానని చెప్తున్నాడు అతను. మోసపోవడం తప్పు కాదు, మోసం చేయడం తప్పు. సమాజంలోని 90% మోసగాళ్లే ఉంటారు. సో మోసగాళ్ళు చేసేటటువంటి మోసాలకి ప్రలోభాలకి లొంగిపోయి మోసపోవడం అన్నది మన తప్పు. మనం జాగ్రత్తగా ఉండాలి అన్నది ఈ కేసు ఒక మంచి ఉదాహరణ. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మ పుష్పకి, మీరేం చెప్తారు? ఓకే, చాలా అంటే నేను విన్నాను కదా, ఈ సాక్ష్యం నిజానికి చాలా ఉపయోగపడుతుంది ఇతను బయటపడడానికి. అయితే ఒక్కటి ఏంటంటే, ఈ సాక్ష్యాన్ని కోర్టులోని పెట్టాలన్నా కానివ్వండి, దానికి మళ్ళీ 65B అనేటటువంటి ఒక పెటిషన్ వేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పెట్టాల్సి వస్తుంది. అయితే ఇతను బయటపడడానికి ఏంటంటే, నేను తప్పు చేశాను జరిగింది అంటే 191 కింద ఇతను ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చాడు కదా ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కి షిఫ్ట్ అయిపోవాలి. షిఫ్ట్ అయిపోయి 306 సెక్షన్ 306 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పెటిషన్ పెట్టుకోవాలి. ఏ కోర్టులో అయితే కేసు నడుస్తుందో, ఏ కోర్టులో అయితే కేసు నడుస్తుందో, అంటే ఆ అమ్మాయి పెట్టుకోలేదు, ఒక అడ్వకేట్ ని పెట్టుకొని ఆ కన్సర్న్డ్ కోర్టులోని సెక్షన్ 306 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏమనంటే, నా వలన ఈ తప్పిదం జరిగింది, దానికి కావలసినటువంటి సాక్ష్యాలు నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాను, కనుక మీరు దీన్ని పార్డన్ చెయ్యండి అనేటటువంటి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు తప్పకుండా పార్డన్ చేస్తుంది ఇతని యాక్ట్ని. అప్పుడు ఒక ఆర్డర్ పాస్ అవుతుంది. ఎందుకు పార్డన్ చేస్తున్నారు అనేటటువంటి కారణాలు చూపిస్తూ అప్పుడు వాళ్ళు పార్డన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేస్తారు. ఆల్టర్ అంటే చేంజ్ చేస్తారు అన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి అక్యూజ్ని తీయడమనో లేదా సెక్షన్స్ తీయడమనో ఇలా చేసి ఈ కేసు నుంచి బయటకు పంపించేటటువంటి అవకాశం ఒకటి ఉంది. ఇంకోటి రెండోది, కావాలంటే హైకోర్టులోని కూడా సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. లేటెస్ట్ డెవలప్మెంట్ తోని ఇది ఉన్నది, ఇట్లా జరిగింది యాక్చువల్గా అని చెప్పేసి 482 కూడా వేసుకునేటటువంటి అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ కూడా అతని మీద ఆల్టర్ అయినప్పుడు అతని మీద ఇవన్నీ పడి అతను కేసు కంటెస్ట్ చేస్తే, ఒకవేళ మనం చెప్పలేము, కన్విక్షన్ అన్న పడచ్చు, ఎక్విటల్ అన్నక పడచ్చు. అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాదు అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, అతనే వచ్చి పడ్డాడు లేదా తాగి వచ్చి పడ్డాడు అని కూడా చెప్తుంటారు. ఇతను తాగి డ్రైవ్ చేస్తున్నాడు కాదు, ఆ పడ్డవాడే తాగి వచ్చి పడ్డాడు అనేటటువంటి కేసు టర్న్ అయింది అనుకోండి, ఈ విల్ బి క్లీన్ ఎక్విటల్ వెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా ఈ కేసు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే పెట్టినటువంటి సాక్ష్యాల్లో డాక్యుమెంట్ ఓరల్ ఎవిడెన్స్ ఏం ప్రాబ్లం లేదు. అతను వస్తాడు విట్నెస్ బాక్స్ లోకి ఎంటర్ అయి చెప్తాడు, యాజ్ ఫర్ యాజ్ దిస్ టెలిఫోన్ కాన్వర్సేషన్ ఇస్ కన్సర్న్, అతను వచ్చి అసలు నా వాయిసే కాదు అని అనకపోవచ్చు. మళ్ళీ వాయిస్ కల్చర్కి పంపించాల్సి ఉంటుంది, లేదా అది ఎందులోంచి ఆ వాయిస్ ఏ ఫోన్లోంచి ఏ ఫోన్లోకి వచ్చింది అని ఈ డీటెయిల్స్ అన్ని చెప్తూ కూడా 65B పెటిషన్ వేయాల్సి ఉంటుంది, సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. మరి అసలు ఒక్కసారి ఓనర్ తో మనం ఏమైనా మాట్లాడొచ్చా, తన కన్వర్సేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. మాట్లాడండి దాంతో, మీకు నాకు ఆమెకు కూడా తెలుస్తుంది వెదర్ ఆమె చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా అని చెప్పేసి, లేదా నేను ఇందాక అన్నట్టు ఆ వాయిస్ అసలు నాదే కాదు అని అన్నాడు అనుకోండి, ఏంటి మరి, అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకసారి కాల్ చేస్తావమ్మా? మరి చేస్తాను మేడం. హలో. హలో సార్. చెప్పమ్మా. సార్ నేను పుష్పాని సార్. చెప్పమ్మా, ఏంది ఫోన్ చేసావు? సార్ మా ఆయన్ని తెస్తా అన్నారు కదా సార్.
ఏందమ్మా ఇప్పించేది, ఇక నాకేం పని లేదు, ఆగి నీ విషయమేనా ఇప్పుడు? సార్ మీరు అలా అనొద్దు సార్, మీరే కదా సార్ పంపించారు తీసుకొస్తానని చెప్పారు కదా సార్. ఏడికమ్మా తీసుకొచ్చేది సార్? తీసుకొచ్చేది సార్ చెప్పారు సరే అన్నాను. ఇదే పనా నాకు? నాకు ఎన్ని పనులు ఉంటాయి? సేవ చేసుకుంటూ కూర్చోటమేనా? సరే మనోళ్ళు కదా, సరే ఏదో సాయం చేద్దాం అనుకుంటే ఈ పొద్దుస్తమానం. ఇప్పుడు మొన్న ఇంటికి వచ్చావంట, అంతకు ముందు ఇంటికి వచ్చావంట, ఆ వాచ్మెన్ చెప్పాడు, ఇంకా పొద్దుస్తమానం ఇదేనా? సరే ఇప్పుడు ఇంటికి వస్తుంది సర్లే అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఫోన్లు. సార్ వినండి సార్, నేను చెప్పకుండా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్? రెండు సార్లు అమ్మా ఎట్లా ఎన్నిసార్లు ఫోన్ చేయ? ఏంది ఇప్పుడు ఏదైనా పని ఉంటే అయితే చేస్తాం, లేకపోతే టైం పడుతుంది. మీరు ప్రతిసారి ఇట్లా ఫోన్ చేసి విసిగిస్తే అది ఎట్లా ఏం చేయాలి నేను? మీరు తప్ప నాకేమి పని లేదు అయ్యా. సార్ అలా వద్దు సార్, మీరు చెప్తే కదా సార్ మా ఆయన వెళ్ళిండు. ఇప్పుడు మీరు అలా అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? నా పిల్లలు అడుగుతున్నారు సార్ నాన్న కావాలని. మీరు 2 నెలలు అని చెప్పారు సార్, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది సార్. ఇంటికి వస్తే పంపించేస్తున్నారు సార్, ఇది కరెక్ట్ కాదు సార్. మాకు న్యాయం చేయండి. ఏడిస్తే ఏం కాదు, అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆయన తప్పు చేయకుండా ఉండాల్సింది. తాగాడు, వెళ్ళి గుద్దాడు, అయింది, జైలుకి వెళ్ళాడు. దానికి ఎవరు ఏం చేస్తారు? నా వంతుగా నేనేదో సాయం చేద్దాము విడిపిద్దాము అనే ఉద్దేశంతో ఒక మాట చెప్పినందుకు ఇట్లా దగ్గరకున్నవేంది నన్ను? చేతులు ఇప్పుడు మీ ఆయన చేసిన పని వల్ల నా కారు ఇరుక్కుంది, నాది ఇంకా స్టేషన్ లోనే ఉంది, నాది రాలేదు. మీరు చేసిన తప్పుకు నేను సఫర్ అవుతాను కదా ఇప్పుడు. నా మొగుడు తాగడు సార్, తనకి తాగడు అలవాటే లేదు సార్. మీరు కొత్తగా అందరు మొగుళ్ళు ఇంటికాడ అట్లే ఉంటారు, కానీ ఒకసారి గేట్ దాటి బయటకు వస్తే మీ ఆయన ఏం చేస్తారో నీకు తెలుసా? నేను రెండు 3 సార్లు మీ ఆయన తోటి నేను బయట ట్రిప్ వెళ్ళినప్పుడు, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు మీ ఆయన డ్రైవింగ్ చేస్తుంటే మాట్లాడుతుంటే మందు వాసన నాకు 4-5 సార్లు వచ్చింది. తాగి ఎన్ని సార్లు తోలాడు, తిట్టాను కూడా మీ ఆయన్ని. సార్ మీరు తప్పించుకోవడం కోసం నా భర్త మీద నిందేస్తారేంటి సార్? మీరు కరెక్ట్ కాదు సార్, నా భర్త ఏడిపించండి సార్. ఏందమ్మా ఏడిపించేది? తప్పు చేసాడు పోయాడు, నేను నా వంతుగా చెప్తాను, అది అయితే అయింది. లేకపోతే మీరేదో ఇప్పుడు రుబాబు లెక్క చేయటము, బుద్ధస్తమానం ఇంటికి రావటము, ఇన్నిసార్లు ఫోన్ చేయటము ఇట్లా చేస్తే అసలు చేసేది కూడా చేయండి. నాకు అసలు ఏం అవసరం నీకు చేయడానికి? అసలు ఏదో నా దగ్గర డ్రైవర్ గా పెట్టుకున్నాను, 2 సంవత్సరాలు చేస్తున్నారు, సపోర్ట్ చేసిన అంతవరకే నా చేతిలో ఉంటే చేస్తలేదు. బుద్ధస్తమానం ఏదో నేనేదో మీకు అప్పులోళ్ళగా ఏదో బాకీ ఉన్నట్టు అన్నిసార్లు ఫోన్ చేస్తే అయితే చేస్తాను, లేకపోతే లేదమ్మా. మీరు అట్లానో చూడమ్మా, ఇప్పుడు నేను మీకు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేశాను. 20,000 జీతం ఇస్తాను, ఇవాళ రేపట్లు ఎవరు ఇస్తారమ్మా డ్రైవర్లకి? 15,000 నెలంతా కొట్టుకుంటే 15,000 కంటే ఎక్కువ జీతం. 20,000 ఇచ్చాను, 20,000 ఇస్తున్నాను, ఇస్తున్నా లేదా? సార్ అది మేము పని చేస్తున్నాం కాబట్టి ఇచ్చారు సార్. అవునమ్మా ఇచ్చినాను అంతవరకే, ఇంకా అప్పుడప్పుడు అయ్యి చిన్న చిన్న అడుగుతా ఉంటాడు సార్, 100 కావాలి సార్, 200 కావాలి సార్, అర్జెంట్ సార్, నా అడిగడికి ఫ్రెండ్స్ పోయినప్పుడు ఇంకొకటి చేస్తున్నాడు. నేను చేసిన కంటే సపోర్ట్ చేసినాను. మొన్న ఏదో పిల్లోడికి ఏదో కావాలనుకుంటే ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ అంటే అది ఇచ్చాను. నేను చేసిన కాడికి సపోర్ట్ చేస్తాను కదమ్మా. సార్ మీరు అలా చేస్తున్నారని మీ మాట కాదు, లేక మా ఆయన జైలుకి పోతే ఇప్పుడు ఏమో ఇలా మాట మార్చేస్తున్నారు. మీరు మంచిగా మాట్లాడి అర్థం అవుతుందా పుష్ప? నువ్వు మంచిగా మాట్లాడు. మీ ఆయన తాగి చేసిన తప్పుకు ఆయన జైలు పోయినాడు, అర్థమవుతుందా? ఏదో నా కోసం ఏదో ఆయన ఏదో చారిటీగా చేస్తే నా కోసం పోయినట్టు మాట, తాగాడు గుద్దాడు పోయాడు, నా దగ్గర పనిచేశాడు కాబట్టి నేను బాధ్యతగా బయటకు తెప్పిద్దాం అనుకున్నా నేను అంతవరకే. అంతేగాని నువ్వు ఏదో డిమాండ్ చేసి మాట్లాడితే? డిమాండ్ ఏంటి సార్? డిమాండ్ ఏంటి సార్? మీరు చేసిన పనికి నా మొగుడు జైలుకి వెళ్ళాడు సార్. నేనేం చేసా? ఆగు ఆగు పుష్ప ఆగు, నేనేం చేసా? నేను చేసిన పనికి మీ ఆయన జైలుకి వెళ్ళటం ఎప్పుడు గుద్దితే నేను ఏడో బయట ఉన్నా అప్పటికప్పుడు పోయి మాట్లాడి నేను బెయిల్ ట్రై చేస్తే రాలే తీసుకెళ్ళి లోపలి సార్. మీ మొగుడు గుద్దితే కారు తాకి చచ్చాడు అక్కడ మనిషి, అర్థమవుతుందా? ఇప్పుడు నా నెత్తి నేసుకున్న సమస్య నేను చేశానంట. మీలాంటి వాళ్ళు పని వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. లోపలికి రానిచ్చి మంచిగా చూసుకుంటే రాని చేసుకోవాలి, చూసుకోవాలి టైం కి జీతం ఇచ్చి ఇంకా మంచి చెడుకు ఇట్లాంటి వాటికి సహాయం చేస్తే ఇక ఇట్లా నేను నెత్తి నెక్కి కూర్చుంటారు. ఇప్పుడు నా బుర్ర తింటున్నారు. అసలు ఎందుకు చేస్తావు ఫోన్ నాకు ఊరికే? సార్ మీరు అలా అనుకుంటే సార్ 100 పనులుంటాయి. అదో అమ్మా విను, నాకు 100 పనులుంటాయి, నువ్వు ఒక్కదానివే కాదు, నాకు 100 పనులుంటాయి. నాకు కంపెనీలు ఉన్నాయి, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, ఆఫీసులు ఉన్నాయి, మీటింగ్లు ఉంటాయి, నాకు బయటకు వెళ్ళకుంటే 100 ఉంటుంది, నాకు ఫ్యామిలీ ఉంది. పొద్దుస్తమానం నువ్వు నీ మొగుడు ఇదేనా నాకు? సార్ నేను మాట్లాడనివ్వండి సార్, మీరే నన్ను మాట్లాడనివ్వట్లేదు. మీరు కావాలని తప్పించుకుంటున్నారు సార్, నా బిడ్డలు ఏడుస్తున్నారు.
చేశారు సార్. మీరు డబ్బులు మా చూపించి మమ్మల్ని బాగా అన్యాయం చేశారు సార్. సార్ మాకు డబ్బులు వద్దు, ఏం వద్దు సార్, నా పిల్లలకి తండ్రి కావాలి, నాకు నా భర్త కావాలి సార్. ఇంతకన్నా నేను ఇంకేం మిమ్మల్ని కోరుకోను సార్, దూరంగా వెళ్ళిపోతాం సార్, ఎక్కడికి పోయి బతుకుతాం సార్. లేకపోతే లేదు, అంతవరకే మీరు నన్ను డిమాండ్ చేసి మాట్లాడటానికి లేదు పుష్ప, వింటున్నావా? డిమాండ్ చేసి మాట్లాడటానికి లేదు. మీకు మాకు ఉన్న సంబంధం డ్రైవర్ డ్రైవర్ కి ఓనర్ కు ఉన్నది మాత్రమే. పని చేశాడు, యాక్సిడెంట్ చేసుకున్నాడు, గుద్దుకున్నాడు, లోపలికి పోయాడు, తాగి చేసిన తప్పుకి ఇబ్బంది పడుతున్నాడు. నా చేతిలో ఉన్న కాడికి నేను విడిపిస్తా అంతే. నువ్వు ఏదో హక్కు కింద బాధ్యత కింద ఏదో వచ్చి పొద్దుస్తమానం ఇంటికి అడిగి రావడము లేకపోతే ఇట్లా ఫోన్లు చేయడం అయితే పద్ధతి కాదు. రెండు మూడు సార్లు చూస్తా, ఈసారి బ్లాక్ చేసి పడేస్తా. అర్థమవుతుందా? అలా చేస్తే మేము బతకాలి, చచ్చిపోవాలి సార్. మా పిల్లల ముఖం చూసి ఆలోచించండి సార్. మీరు నానొద్దు సార్, ఎలాగైనా నా భర్తను మాకు ఇప్పించండి సార్. మాకు డబ్బులు వద్దని మీకు చెప్తున్నా సార్. ఏం డబ్బులమ్మా, డబ్బులేంది? కొత్తగా డబ్బులు మాట్లాడింది, డబ్బులు ముచ్చటేంది, డబ్బులేంది సార్? మీరు అనే కదా సార్ నా మత్తును పంపించేశారు. ఏనేం డబ్బులు అన్నమ్మా? 5 లక్షలు డబ్బిస్తా అని చెప్పి మా ఆయనకేమో ఆశ పెట్టి పంపించేశారు కదా సార్. నేను ఎప్పుడు చెప్పానమ్మా 5 లక్షలు డబ్బులు ఇస్తాని సార్? ఇప్పుడు నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి సార్? ఏందమ్మా నీ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి? సార్ నేను చూసుకుంటాలే. ఏంటి సార్ మీరు చూసుకుంటారు సార్? మిమ్మల్ని నేను ఒక అన్నలా భావించాను సార్. మీరు ఇప్పుడు ఆ మాట అంటే కరెక్ట్ కాదు సార్. చూసుకుంటారు, నేను చూసుకుంటాను, బానే ఉంటావు సార్. సార్ ఒకటి చెప్తున్నా, మర్చిపోవాడు బయటికి రాడు, అది టైం పడుతుంది కానీ నేను ఉన్నా నీకు. సార్ నా భర్తను ఎలా తెచ్చుకోవాలి నాకు తెలుసు సార్. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి సార్. ఏం ఆధారాలు ఉన్నాయి సార్? ఆధారాలు ఉన్నాయి సార్. ఇప్పుడు నాతో అడ్జస్ట్ అవ్వు, ఆయన వస్తాడో రాడో నాకు తెలియదు సార్. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్. మీరు అన్న మాట ఏమున్నాయి? ఆధారాలు ఉన్నాయి సార్. ఆధారం ఉంటే ఏం చేస్తావు? పోతావు, ఏం చేసుకుంటావు? చేసుకోపో, నేను కూడా చేస్తాను. ఏం చేసే ఏం తమాషాలు ఉందా? ఆధారం ఉన్నాయి అంటే పోన్లే పాపం ఏదో సాయం చేస్తావా? నేను అనుకుంటే ఆధారాలు ఉన్నాయి, నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావాను. అతని ఫోన్ ఎత్తడం నేను చేసింది తప్పు, ఫస్ట్ చెప్పాడే వాళ్ళు వాళ్ళు. ఇది మేడం పరిస్థితి కాదు, ఇది పరిస్థితి అని నీకు ఇప్పుడు అర్థమైంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే ఆయన జైలుకి పంపించేసేయాలి, ఈమెని అడ్జస్ట్ అయిపోతున్నాడు, నాతో అడ్జస్ట్ అయిపోయాడు. చూడండి అమ్మాతను, సో ఈమెని వసపరుచుకుంటాడు, ఈ సిట్యుయేషన్ యూజ్ చేసుకుంటాడు. అక్కడ అతను జైలు నుంచి బయట పక్కన అన్న అన్న అని ప్రాధాయపడుతున్నా కూడా ఏ మాత్రం ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. అంటే ఎంత తేలికైపోయిందమ్మా మనుషులకి. అతను ఎలా వస్తాడు? ఇతనేమో అవును నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్తా ఉన్నాడు. అదే అతనికి చట్టం అంటే అంత చిన్న చూపు ఉంది. అతను 304 పార్ట్ 2 కింద లేదా 302 కింద కూడా లోపలికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కనుక అప్పుడు అతనికి చట్టం విలువ తెలుస్తుంది, ఇలాగ మనుషుల జీవితాలతో ఆడుకోకూడదని తెలుస్తుంది. ఇతనికి కూడా బుద్ధి వస్తుంది. అతనికి ఏమొస్తుంది అమ్మా బుద్ధి? శుభ్రంగా వెళ్ళి లోపల కూర్చున్నాడు అనకూడదు కానీ అమ్మాయి కాదు పిల్లల్ని పెట్టుకుని అంత బాధపడి ఏమండి, ఎటు తిరిగినా గానీ మహిళే బాధపడాలి. అది చూడండి ఈ కేసు కూడా మళ్ళీ మహిళ దగ్గరికి వచ్చి ఆగింది. చాలా బాధ అనిపిస్తుంది ఆ ఫోన్ మాట వింటుంటేనే. అందుకే మేడం ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు మేడం. నాకు మీరు మీ సుమన్ టీవీ నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా భయంతోనే వచ్చాను మేడం. అతను అంత కర్కశంగా మాట్లాడుతుంటే నేను ఎక్కడికి పోవాలి మేడం? నాకు మీరు న్యాయం చేయగలుగుతారని నేను మనస్ఫూర్తిగా వెళ్తున్నాను మేడం. మేము చట్టానికి లోబడి మనం ఎంతవరకు చేయగలమో మన అడ్వకేట్ మేడం ఉన్నారు, వెంకటేశ్వరి గారు. అమ్మా నాకు ఇతని ఫోన్ విన్నాక ఇంకొక అనుమానం వచ్చిందమ్మా. ఇప్పుడు ఈ పిల్ల ఒంటరిగా పిల్లల్ని పెట్టుకుని ఉంటుంది, తన మీదకి అతను ఏమన్నా అంటే ఇప్పుడు మాట నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్పింది కదా. వేరే రకంగా ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందేమో, ముందస్తుగా అట్లా ఏదన్నా వస్తే ఏమన్నా చెయ్యొచ్చా? తప్పకుండా ఆమె ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ని అప్రోచ్ కావచ్చు, తనకి ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పేసి కోరొచ్చు. అలాగే కోర్టులో కూడా ఆమె ప్రొటెక్షన్ కి కోరేటటువంటి అవకాశం. దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలనేది మనం ఎపిసోడ్ అయిపోయినా ఒక్కసారి గైడ్ చేయండి. తప్పకుండా ఏ మాత్రం అవకాశం ఉన్నా మనం తప్పకుండా ఆమెకి అన్ని విధాల చట్టపరమైనటువంటి సహకారాన్ని అందిద్దాము. అందించి ఆమె భర్తను బయటకు తీసుకురావడానికి, ఆమెకి కావలసినటువంటి రక్షణ కలిగించడానికి మన వంతు ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. ధైర్యంగా ఉండమ్మా. సరే ఓకేనా? సరే మేడం. నువ్వు చెప్పిందంతా నిజమే కనుక అయ్యున్నట్లయితే ఖచ్చితంగా మేము చట్టపరంగా మేడం ఉన్నారు,
ఒక మీడియా పరంగా మేమున్నాం. న్యాయానికి న్యాయం జరుగుతుంది తప్పకుండా, వాస్తవాలు వెలుగులో బయటకు వస్తాయి. రైట్ అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే తల్లి, నమస్తే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.